గురుగారు, చాలా మంది వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారు, కొంతకాలం చాలా బాగా నడుస్తుంది, సడన్ గా అనుకోకుండా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు, ఎందుకో ఎవరికి తెలియదు. మరి మంత్రాలు యంత్రాల ద్వారా వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా, సొల్యూషన్ దొరుకుతుందా మాకు అలాగా? ఇప్పుడు ఏంటంటే, వ్యాపార లగ్నమై ఉండాలి మొట్టమొదట. మిథున లగ్నం, కన్యా లగ్నం, మకర కుంభ లగ్నాల వాళ్ళకి వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదట మనం బేసిక్గా తీసుకుంటాం, ఎందుకంటే దానికి శుక్రబుధుల యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అందులో ఒక యోగం కనబడుతుంది. తర్వాత వ్యాపారం చేసేటప్పుడు అంటే మన లగ్నానికి, అంటే ఇది ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్తో చెప్తున్న విషయం ఏంటంటే, మన లగ్నం చూసుకుని లగ్నానికి వ్యయస్థానం ద్వాదశ భావంలో అనవసరంగా ఏ గ్రహాలు లేకుండా చూసుకోవాలి. ఉండేటప్పుడు ఏంటంటే అనవసరం ఖర్చులు వెళ్ళవన్నమాట, వ్యాపారం చేసిన అనవసరం నష్టం జరగకుండా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి వ్యయాధిపతి వ్యయ స్థానం ఉందో విపరీత రాజయోగం అని కూడా జ్యోతిశాస్త్రం చెప్పినప్పటికీ కూడా, షష్ఠాధిపతి కానీ అష్టమాధిపతి వ్యయం ఉంటే విపరీత రాజయోగం అంటాం. అలా ఉన్నప్పటికీ కూడా మనం వీలైనంత వరకు ఇలాంటివి జాతకంలో ఈ దోషాలు ఏమి ఉన్నాయో వ్యాపార రంగానికి అధికంగా ఉందా లేదా చూస్తాం. అలా చూసుకున్న తర్వాత ఒక్కొక్కసారి వ్యాపారం చేస్తారు, బాగుంది కదా వ్యాపారం మొదలు పెడతారు. పెట్టిన తర్వాత దశలు ఒక్కొక్కసారి అనుకూలించమాట. అలా అనుకూలించలేని పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఏంటంటే, మనం జాగ్రత్త పడి మన అనుకూలించే గ్రహం అప్పటి వరకు ఎవరైనా దాని యొక్క బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాని మంత్రం ద్వారా కానీ, రత్నం ద్వారా కానీ, లేకపోతే చేసే కర్మ ద్వారా కానీ అలా పెంచుకుంటూ ఆ అనుకూలత ఇవ్వని గ్రహం ఎప్పుడైతే వస్తుందో అది ఏడాదో ఏడన్నర ఉంటుంది. ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాల యొక్క మంత్రాన్ని, రత్నాన్ని, యంత్రాన్ని మనం ఎప్పుడైతే సాధన చేస్తుంటామో ఆ ఒక్క 6 నెలలు 8 నెలలు, ఎండాకాలం వస్తే చూడండి మనం ఎలా ఏసీ పెట్టుకుంటాం, ఒక 3 నెలలు పెట్టుకుంటాం, కానీ సంవత్సరం అంతా అది గోడకు అలా ఉంటూనే ఉంటుంది, కానీ 3 నెలలు పెట్టుకుంటాం ఆన్ చేస్తాం. మళ్ళీ ఎక్కువ రోజులు పెట్టుకుంటే చలికాలం వర్షాకాలం బిల్లు వచ్చి గుండె అయిపోతుంది ఎవరికైనా. అంచేత ఏంటంటే, ఆ విధంగా ఏంటంటే మనకు ఆ సమస్య ఉన్న ఆ 6 నెలలు 8 నెలలు ఏదో ఉంటే దీని యొక్క రత్నం మంత్రం ద్వారా ఒక సాధన చేసుకుంటే వెళ్తే ఆ సమస్య ఏంటో మనకు తెలియకుండా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అది తెలియక ఏంటంటే వ్యాపారం పెట్టాం, గురువుగారు చెప్పారు, లేకపోతే వాళ్ళు ఊర్లో పండితులు చెప్పారు, ఇంకేం బ్రహ్మాండం వెళ్ళిపోతుంది, ఇంకా మరి ఫర్దర్గా మనకి ఏం అవసరం లేదు, పండితులు గారిని తీసి పక్కన పెట్టిద్దాం, గురువుగారు తీసి పక్కన పెట్టిద్దాం, అయిపోతుంది బ్రహ్మాండం ఉంది అనుకుంటారు. కానీ దశలు అంత దశలు మార్పులు వచ్చేటప్పుడు కూడా మనం మళ్ళీ అలా కలుసుకుని, ఎందుకు ఇలా జరుగుతోంది అయ్యా, 100,000 రూపాయల వ్యాపారం నెలకు చేసేవాడిని ఇప్పుడు 10,000 చేస్తున్నాను, కారణం ఏంటి? ఇది మీకు ఎడ్యుకేషను. జ్యోతిశాస్త్రం ఏంటంటే మన జీవన విధానాన్ని ఎలా వెళ్తుంది, ఏమవుతుంది మొత్తం చాలా క్లియర్గా చెప్తున్నమాట. అది తెలుసుకోవడం ప్రయత్నం చేయండి, దానివల్ల మనకు నష్టమే లేదు. మీరు ఏ జ్యోతిషం దగ్గరికి వెళ్ళినా, ఏ పండితుల దగ్గరికి వెళ్ళినా, ఒకసారి దక్షిణ అడుగుతారు, రెండోసారి అడగరు కదా, స్నేహంగా అడిగితే ఎన్నో విషయాలు చెప్తారు వాళ్ళు కూడా, సమస్యల పరిష్కార మార్గం చెప్తారు. మా దగ్గరకు వచ్చిన మేము అలాగే చెప్తాం, ఒక 6 నెలల పొంది ఒక కష్టంలో ఉన్నాడు వచ్చాడు కదా ఆయన, ఈ గ్రహం ఇలా అనుకూలించారు కాబట్టి ఇలా ఇబ్బంది పడుతుందని చెప్తాం. సో మొహమాటం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ప్రయత్నం చేయండి, వివరంగా తెలుసుకుని దాన్ని బట్టి గైడెన్స్ కానీ ఫాలో అప్ చేసుకుని వెళ్ళగలిగితే డెఫినెట్గా డౌన్ఫాల్ అవ్వకుండా కూడా నిలబెట్టుకోవడానికి అవకాశం. ఏదైనా నిత్యం మంత్ర సాధన చేసేవాడికి ఏ వ్యాపారం కాదు, జీవన విధానంలో కూడా, సంసార జీవితంలో కూడా కానీ, అన్నింటిలో కూడాను ఎటువంటి దోషం లేకుండా అద్భుతంగా రాజమార్గంలో రాజయోగం వెళ్ళగలుగుతారు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్ 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5008. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 9963-267-500, 9396-772-133.